नमस्ते अम्मा न्यूज़ की स्वागत ना पेरेश्वर मुंदुगा हेडलाइन चूदाम कोडत बौद्ध विहार नु संदर्शिंचिन आकांति श्रीनिवास रेड्डी गौतम बुद्धुडु अंबेडकर विग्रहालकु पुष्पांजलि तोलिसारी अधिकारिकंगा भाग्यरेड्डी वर्म जयंती वेडुकलु आयन सेवलनु कोनियाडिन अडिशनल कलेक्टर नटराजन विवाह वेडुकलो कांति श्रीनिवास रेड्डी नूतन जंटलनु दीविंचि पेल्लि कानुकलु अंदजेत सीसीए भू निर्वासितुलकु एंपी भरोसा समस्यल परिष्कारानिकि कृषि चेस्तानन्न स्वयं बापुराव రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం ఏర్పాట్లు పర్యవేక్షించిన డీఓ ప్రణిత ఇక డీటెయల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కోడర్ గ్రామంలో బుద్ధ విహార్ భవన ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ముందుగా బౌద్ధ భిక్షువులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు సామ్రాట్ అశోక బుద్ధ రమాబాయి మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అమ్మా న్యూస్ అధినేత కంది శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు गौतम बुद्धुडु अंबेडकर कांस्य विग्रहालकु पुष्पांजलि घटिंचारु अनंतरं महिला संघं साम्राट अशोक बुद्ध कमिटी मिगता सभ्युल आध्वर्यंलो कंदि श्रीनिवास रेड्डिनि घनंगा सन्मानिंचारु कोडद्लो तनतो पाटु चदुवुकुन्न पूर्व मित्रुलनु आत्मीयंगा पलकरिंचारु ई कार्यक्रमंलो अध्यक्षुडु सुदर्शन मुनेश्वर उपाध्यक्षुलु अनिल तुर्के रमाबाई महिला संघं अध्यक्षुरालु कांताबाई उपाध्यक्षुरालु चंद्रकलाबाई बौरे तदितरुलु पाल्गोन्नारु అమ్మగారిని ఓ 90 సంవత్సరాల పైన ఉంటుంది చాలా ఆత్మీయంగా పలకరిస్తున్న కంది శ్రీనివాస్ రెడ్డి గారు ఆత్మీయ పలకరింపు तरफ अन्नगारी अन्नगारु मरियो सत्कारिस्तुन्नारु कयापा कांताबाई यू कैन नॉट काउंट द लव मनम अन्नगारु मदिलो एमुंदी अमेरिका लो अंत ऐश्वर्यंगा उंडी एजुकेशन कोसम फंडिंग चेयाली गवर्नमेंट अनि ओक मंचि उद्देशं ओक मंचि मोटो तो रिटैर कष्टपूर आरोग्य मेरी मन मल को अडवैस सलाह पे वेद अलंकुद विहारे कष्ट कैंडर परचय मा पेर कंदी कृष्णारे
అది హస్నాపూర్ గ్రామము. నేను కూడా చాలా సాధారణ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టినవాడిని. నేను ఇప్పుడే చెప్తున్నా, ఇక్కడ చాలా మంది కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగం సాధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బాబు ఎంబీబీఎస్ సీటు తెచ్చుకున్నారని చెప్పారు. ఇట్లాగే ఎంతో మంది మన గ్రామ ప్రజలు, మన సామాజిక వర్గం నుంచి అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి, ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ దూసుకుపోవాలనేది నా కోరిక. నేను ఇప్పుడే చెప్తున్న వారికి, మన కుటుంబంలో ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే ఆ ఖాందానంతా వారితో స్ఫూర్తి చెందారు, ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది. ఆ కుటుంబంతో పాటుగా ఇంకొక 50 కుటుంబాలు వారిని చూసి స్ఫూర్తి పొందుతాయి. అరే, ఇతను ప్రభుత్వ ఉద్యోగం సాధించారు లేదా ప్రైవేట్ రంగంలో దూసుకుపోతున్నారు, వీరిలాగా మనం కూడా చదువుకోవాలా, మనం కూడా చేయాలని. ఆనాడు సమాజంలోని రుగ్మతలను పారదోలేందుకు, అంటరానితనాన్ని రూపుమాపేందుకు భాగ్యరెడ్డి వర్మ విశేషంగా కృషి చేశారని అడిషనల్ కలెక్టర్ నటరాజన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్పొరేషన్ కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భాగ్యరెడ్డి వర్మ దళితుల అభ్యున్నతి కోసం, ముఖ్యంగా మహిళల విద్య కోసం పాటుపడ్డారని అడిషనల్ కలెక్టర్ అన్నారు. భాగ్యరెడ్డి వర్మ 1906-1933 మధ్య కాలంలో హైదరాబాద్ సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారిణి సునీత, డిఈ శంకర్, మాల సంక్షేమ సంఘం నాయకులు అల్లూరి భూమన్న, భగవాన్లు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అడిషనల్ కలెక్టర్ గా సాగు మన మాల సంక్షేమ సంఘం విద్యాన్ని చైతన్యవంతం చేయాలనేటువంటి సదుద్దేశంతో ఆ కాలంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, అంటరానితనం కానివ్వండి, విద్య లోపల మనకు వ్యత్యాసాలు, ఇటువంటి వాటికి వ్యతిరేకంగా పోరాడి మిత్రుడు చెప్పినట్లు రకరకాలైనటువంటి సంస్కరణలు చేసడానికి ఆయన చాలా కృషి చేశారు. దురదృష్టం ఏంటంటే ఆయన చిన్న ఏజ్లోనే అనుకోకుండా తుది శ్వాస విడవడం జరిగింది. ఆయన ఆశయాలు, ఆయన చేసినటువంటివి వేరే వ్యక్తులకు వచ్చినటువంటి గౌరవం కానివ్వండి, వేరే వ్యక్తులకు వచ్చినటువంటి ప్రతిష్ట అనేది మన సొసైటీలో ఆయనకు కొంత తగ్గిందని అనుకుంటున్నాం. అంటే ఆదిలాబాద్ పట్టణంలో జరిగిన వివాహ వేడుకకు అమ్మా న్యూస్ అధినేత కంది శ్రీనివాసరెడ్డి హాజరై నూతన వధూవరులు సాహిత్య సంతోషలను ఆశీర్వదించారు. పెళ్లి కానుకను అందజేసి దీవించారు. నవశక్తి దుర్గా మందిర్లో శుభం భవానీల వివాహ వేడుకలోనూ పాల్గొని సందడి చేశారు. కొత్త జంటను ఆశీర్వదించి సీనన్న పెళ్లి కానుకను బహుకరించారు. సంతోషి మనోజుల పెళ్లి వేడుకకు వెళ్లి నూతన జంటను దీవించి పెళ్లి కానుక అందజేశారు. కుటుంబీకులు బంధువులతో ఆప్యాయంగా మాట్లాడారు. అటు వైభవ్ ప్రియా పెళ్లి వేడుకలకు వెళ్లి కొత్త జంటను దీవించారు. పెళ్లి కానుకను బహుకరించి నిండు నూరేలు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. అటు తర్వాత అనుష వైభవ్ వివాహ వేడుకకు సైతం హాజరై పెళ్లి కానుకను బహుకరించారు. తదనంతరం దీపాలి సాగర్ పెళ్లి వేడుకకు వెళ్లి కొత్త జంటను దీవించి పెళ్లి కానుక అందజేశారు. చాందా టీలో జరిగిన సదాశ్రయ రాజకుమార్ పెళ్లి వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. పెళ్లి కానుకను బహుకరించారు. విజయ్, సంజయ్, ఎవరు ఎవరు కొబ్దుల్ తెలుగు వస్తుందా? మామయ్య సొంత మేనమామ అమ్మా.
సంతోషం.
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తనను కలిసిన సీసీఏ భూ నిర్వాసితులకు ఎంపీ సోయం బాపురావు భరోసా కల్పించారు. సీసీఏ తెరిపించే అవకాశం లేకుంటే తమ భూములు తమకు ఇప్పించాలని బీజేపీ ఎంపీ సోయం బాపురావును వారు కలిసి విన్నవించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తారని హామీ ఇచ్చారు. హైదరాబాద్ జిల్లాలో సీసీఐ ఏదైతే మొన్న కేంద్ర ప్రభుత్వం దాన్ని టెండర్ వేయడం జరిగింది. వాస్తవంగా ఒక ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ కాకుండా దేశంలో ఉన్న 5 సిమెంట్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా టెండర్ వేయడం జరిగింది. టెండర్ అంటే ఏదైనా ఎవరికో అమ్ముకోవడానికో లేక ఇంకా ఏదో చేయడానికి కాకుండా అందులో మరి మెటీరియల్ ఉందా లేదా అక్కడ ఉన్న పరిశ్రమలు మరి పనిచేస్తాయా పనిచేయకుంటే వాటికన్నిటికీ వాల్యూ ఎంత అవుతుంది అవన్నీ కూడా తెలుసుకోవడానికి కేవలం టెండర్ వేయడం జరిగిందే తప్ప ఆ పూర్తిగా ఆ ఫ్యాక్టరీని ఎత్తివేయడానికి కాదు. ఇది భారతీయ జనతా పార్టీ ఈ సీసీఐను మూసేయలేదు, అదే రకంగా ప్రారంభించలేదు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది, అదే కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని మూసివేయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం వలన కూడా ఇవాళ ఫ్యాక్టరీ పూర్తిగా మూసిపోవడం జరిగింది. ఈ నెల 23 నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 64 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 11,256 మంది విద్యార్థులు హాజరు కానున్న నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీట్ల కేటాయింపు, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర వసతులను కల్పించారు. అలాగే మాస్ కాపింగ్ నిరోధానికి సిట్టింగ్ స్క్వాడ్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. మొదటిసారిగా స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలోని స్పోర్ట్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని టీఈఓ ప్రణీత పరిశీలించారు. సిబ్బందికి తగు సూచనలు చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఎటువంటి పొరపాట్లు దొర్లకుండా చూడాలని ఆదేశించారు. ఈరోజు 22 అంటే రేపటి నుంచి అనగా ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ మొదలవుతున్నవి. మార్నింగ్ 9:30 to 12:45 PM. మరి ఈరోజు ముందు జాగ్రత్తగా ప్రతి సెంటర్స్లో మనం ఇచ్చినటువంటి నిబంధనలను పాటిస్తున్నారా లేదా, ఇన్యులేటర్స్ వచ్చారా లేదా చూడటానికి ఈరోజు నేను లోకల్ స్కూల్స్ మొత్తం తిరగడం జరుగుతుంది. మరి ఈరోజు ఇక్కడ ఒక స్కూల్కి వచ్చాను. చీఫ్ సూపరింటెండెంట్ డిఎస్ఓస్ ఉన్నారు. స్కూల్ ప్రిమిసెస్ క్లీన్గా ఉంది. వాటర్ అరేంజ్మెంట్ ఉన్నాయి, టాయిలెట్స్ క్లీనింగ్ ఉన్నాయి. ఇన్యులేటర్స్ అందరూ ఈరోజు వచ్చి జాయిన్ అయ్యారు. రేపటి నుంచి సజావుగా ఎగ్జామ్ జరుగుతుంది. మరి వీరికి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. డూస్ అండ్ డోంట్స్ కూడా ముందర అంటే ఏం పని చేయాలి ఏం పని చేయకూడదు ఈ ఎగ్జామ్ సెంటర్లో అది కూడా ముందర ఫేస్ చేయడం జరిగింది. అన్ని సదుపాయాలు అన్నీ ఉన్నవి. మరి ఎటువంటి ప్రాబ్లం రాకుండా మా బాధ్యతగా మేము చూసుకుంటున్నామని ఎగ్జామ్స్ కూడా మంచి పకడ పని జరుగుతానని 64 ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నారు. 11,013 విద్యార్థులు ఎగ్జామ్స్ రా హాల్ టికెట్స్ అందరికి వచ్చినాయి. ఎటువంటి విద్యార్థుల నుంచి ఎటువంటి ఏం షికాయత రాలేదు ఇంతవరకు. హాల్ టికెట్స్ కొన్ని స్కూల్స్లో వచ్చినాయి, అలాగే కొంచెం వెబ్సైట్ ఇచ్చాము, డౌన్లోడ్ చేసుకున్నారు. అది కూడా ఎక్కడ తప్పులు ఉన్నావని ఇంతవరకు మాకేం షికాయత రాలేదు. రాయచ్చు, మనకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, రాయచ్చు. హాల్ టికెట్స్ వెబ్సైట్ నెంబర్ ఆల్రెడీ మేము పేపర్లో ఇవ్వడం జరిగింది. దాని ద్వారా విద్యార్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ రాయడానికి గవర్నమెంట్ అనుమతి ఇచ్చారు సార్. అయితే సార్ ఓన్లీ 5 మినిట్స్ లేట్. 9:35 మేము డోర్ క్లోజ్ చేసేస్తాం సార్. బయట వాళ్ళని ఎవరిని అనుమతి ఇవ్వము. భవన నిర్మాణ రంగ కార్మికుల కోసం ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయడంతో పాటు సంఘ భవనం కోసం స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల
24న బంద్ కు పిలుపునిస్తున్నట్లు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు షేక్ అహ్మద్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ సమస్యల పరిష్కారం డిమాండ్ల సాధన కోసం ఈ నెల 24న పనులను బంద్ పెడుతున్నట్లు పేర్కొన్నారు. తాపి మేస్త్రీలు భవన నిర్మాణ రంగ కార్మికులు అందరూ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో భవన నిర్మాణ రంగ కార్మికుల యూనియన్ నాయకులు రాజన్న బండారి పోషన్న ప్రభాకర్ శంకర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. నేను బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. 24 తారీఖు నాడు మొత్తం ఆదిలాబాద్ పనులు మొత్తం బంద్ ఉంటున్నాయి. మంగళవారం నాడు మొత్తం మేస్త్రీలు పారాగాళ్ళు సండ్రింగ్ వాళ్ళు లేబర్లు రాడ్ బిల్డింగ్ వాళ్ళు అందరూ యూనియన్ ఆఫీస్కు రావాలా? ఇది బంద్ పిలుపు ఏంటికి ఇస్తున్నామంటే మన దగ్గర జోగి రమణ సార్ వస్తున్నారు. జోగి రమణ సార్తో మనము కాలనీ గురించి మనం మాట్లాడేది ఉన్నది. ఏంటికంటే అందరికీ కాలనీలు ఉన్నాయి. ధోబి కాలనీ ఉన్నది, అజామ్ కాలనీ ఉన్నది, అమాల్ కాలనీ ఉన్నది, సునార్ కాలనీ ఉన్నది. మనము కాలనీ కట్టేటోళ్ళకే కాలనీ లేదు. గ్రామీణ ప్రాంతంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని మాధవ సేవా సమితి భవనంలో భారతీయ కిసాన్ సంఘ్ సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. ఈ నెల 25న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిటీ మీటింగ్ ఉంటుందని, మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు కొనసాగే ఈ సమావేశానికి రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను విన్నవించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు బల్వంత్ కుట్టే, రాష్ట్ర సభ్యులు నర్సన్ భూమారెడ్డి, ఉపాధ్యాయులు అశోక్ రెడ్డి, కార్యాలయ కార్యదర్శి వెంకట్ రెడ్డి, మండల అధ్యక్షులు ఉమాకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జరిగింది. ఈ 25 తారీఖు బుధవారం రోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ మీటింగ్ ఇక్కడ జిల్లా పరిషత్ హాల్ నందు జరుగుతుంది. 2 గంటల నుంచి 5 గంటల వరకు ఇందులో ప్రధానంగా ఈ ఎలక్ట్రిసిటీ ERC కమిషన్ చైర్మన్ గారు ఏదైతే ఉన్నారో, ఈ గ్రామీణ ప్రజలకు ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ చాలా ఉన్నాయి. కింది స్థాయి ఉద్యోగులు రైతులను పీడించి పిప్పి చేస్తున్నారు. వాళ్ళకు సరైన సర్వీస్ ఇవ్వట్లేదు. వాళ్లకు రైతులకు శాంక్షన్ అయిన మెటీరియల్ రైతులకే అమ్మడం జరుగుతుంది. దీని మీద స్పందించిన ERC చైర్మన్ శ్రీ శ్రీరంగారావు గారు అన్ని జిల్లాల్లో ERC సమావేశం పెట్టాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల అసోసియేషన్తో సత్తార్ అలీ, మంజిత్ సింగ్ కు ఎలాంటి సంబంధం లేదని, వారు అవినీతి అక్రమాలకు పాల్పడడంతో సంఘం నుండి ఇద్దరిని బహిష్కరించామని యూనియన్ నాయకులు పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొంతమంది అండదండలతో వారిద్దరు ఇప్పటికీ యూనియన్ నాయకులుగా చెలామణి అవుతున్నారని ఆరోపించారు. పైగా సంఘం భవనానికి తాళం వేసి ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా చేస్తున్నారని మండిపడ్డారు. వారికి ఎవరు సపోర్ట్ చేయవద్దన్నారు. ఈ మీడియా సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రషీద్, కార్యదర్శి అంజద్, కోశాధికారి విశ్వనాథ్, సభ్యులు రహీం, కలీం తదితరులు పాల్గొన్నారు. మేము తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఆదిలాబాద్ ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవాలని అన్ని జిల్లాల నుంచి వ్యక్తులు వచ్చారు, రాష్ట్రం నుంచి కూడా వచ్చారు. ఈయన శబ్ద నారాయణ ఆయన మీటింగ్ పెట్టుకోకుండా గేట్కు తాళం వేసిపోయిండు. ఆయన ఎలాంటి ప్రెసిడెంట్ కాడు. ఆయన 39 లక్షలు తిని జైలుకు పోయిండు, సస్పెండ్ అయిండు. ఇక్కడ అందరికీ తెలుసు, FIR కూడా అయిపోయింది. ఆయన ఎలాంటి ప్రెసిడెంట్ లేడు. ఆయన ఈరోజు వరకు తాళం చైలు కూడా ఇవ్వటం లేదు. ఆయన మీద ఛార్జ్షీట్ సమన్స్ తీసుకుంటలేడు, తప్పించి తిరుగుతుండు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెగ్యులర్ వైద్యులు లేక మండల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో ఏవైనా ప్రమాదాలు జరిగితే అత్యవసర సమయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయాల్సి ఉంటుంది. కానీ అక్కడ రెగ్యులర్ వైద్యులు లేకపోవడంతో వైద్యం కోసం వచ్చిన వారికి కష్టాలు తప్పడం లేదు. ఇవాళ జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం. మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు లారీ ఆటోను తాకుకుంటూ వెళ్లడంతో ఓ మహిళకు గాయమై PSCకి చికిత్స కోసం తరలించారు. అదే సమయంలో జునోని గ్రామానికి చెందిన అర్జున్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా సర్పంచ్ వాడాయి వివేక్ స్థానికుల సహాయంతో అదే PSCకి తీసుకొచ్చారు. వైద్యులు లేకపోవడంతో జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అత్యవసర సమయంలో స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందక జిల్లా ఆసుపత్రికి తరలించేలోపే గాల్లో ప్రాణాలు కలిసిపోయే అవకాశాలున్నాయని మండల వాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి బేల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెగ్యులర్ వైద్యులను నియమించాలని కోరుతున్నారు.
తర్మా సార్ ఒక వాయిస్ ఇచ్చి దీని దీని तलाक दब दबी नमस्कार मैं मौली हिंदी समाचार को भी काफी मान रख चुका है। यहाँ पर आप देख सकते हैं यहाँ पर इनके हाथों में सुराग गिर चुका है। डॉक्टर लेक इक्कड़ प्रथम चिकित्स चेयक वाल अंबुलेंस पीलि आदिलाबाद रिम्स తీసుకోబోతున్నాం। ఇక్కడ నుంచి బెవేల నుంచి ఆదిలాబాద్ పోవాలంటే 30 దాదాపు 32 కిలోమీటర్ వాళ్ళ పేషెంట్ గ్యారంటీ కూడా ఉండదు। కంపల్సరీ ఇక్కడ డాక్టర్ అరేంజ్ చేయాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం। आज ये हॉस्पिटल की ऐसी दशा है। यहाँ डॉक्टर नहीं है मौजूद। अभी आधा घंटे पहले यहाँ रोड पे एक्सीडेंट हुआ। ये मेरा दोस्त है, ये दोस्ती की लड़की है और हमारे झूले में एक पॉइजन लिया। यह इमिडिएटली डॉक्टर होना, डॉक्टर नहीं रहने की वजह से 30 किलोमीटर जाना, बोले तो पेशेंट को बचता या नहीं बचता वो भगवान को मालूम। आदिलाबाद जिला बोध मंडलम पोच्चरा एक्सरोड वद्दा पोलीसुलु भारी मोत्तंलो निषेधित अंबर तंबाकू गुटकानु पट्टुकुन्नारु। మండలంలోని పొచ్చర ఎక్స్ రోడ్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా కర్ణాటక నుండి ఆదిలాబాద్ వెళ్తున్న అస్లాం ట్రేడర్స్ కి చెందిన వాహనం ఆపకుండా వెళ్ళడంతో అనుమానం వచ్చిన పోలీసులు చాకచక్యంగా వెంబడించి వాహనాన్ని పట్టుకొని తనిఖీ చేయగా దాదాపు 14,37,000 వరకు విలువగల నిషేధిత గుట్కా తంబాకు దొరికింది। ఇప్పటివరకు రెండేళ్లలో అస్లాం ట్రేడర్స్ మీద దాదాపు 30 కేసులు నమోదు చేశామని ఎవరైనా నిషేధిత పదార్థాలను తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు। ఎక్కడైనా గుట్కాలు విక్రయిస్తే తమకు సమాచారం ఇవ్వాలని అమ్మిన వారిపై తగిన చర్యలు ఉంటాయని అన్నారు। యువత కూడా ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు। ఈ కార్యక్రమంలో బోధ్ సిఐలు నైలు ఎస్ఐ కేంద్రే రవీందర్ పోలీస్ సిబ్బంది ఉన్నారు। రోజు మార్నింగ్ మా ఇన్స్పెక్టర్ ఎస్ఐ అండ్ స్టాఫ్ ఆధ్వర్యంలో పొట్టిరెక్కడ దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉంటే ఆ వెహికల్ MH12LT 6430 అనేది ఆపకుండా వెళ్ళిపోతుంటే దీన్ని కన్నిగుట్ట బస్ స్టాండ్ దగ్గర వచ్చి ఆపడం జరిగింది। దాన్ని చెక్ చేస్తే ఈ మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏదైతే మనకి అంబర్ టొబాకో ఇది పొగాకని చెప్పి దీని మీద రాసి ఉంది। ఇది మన తెలంగాణ గవర్నమెంట్ బ్యాన్ చేయబడ్డది। ఇటువంటి ప్రొడక్ట్స్ మొత్తం అంతా కూడా వర్త్ త్వరగా కోటీసు లైఫాల ఉద్దేశంతో ఇది తక్కువ మొత్తంలో కొని ఎక్కువ మొత్తంలో లాభం వస్తాను ఉద్దేశంతో అస్లాం ట్రేడర్స్ అనే ట్రేడర్ దీన్ని మన బీదర్ నుంచి కర్ణాటక నుంచి తీసుకొచ్చి ఆదిలాబాద్ తీసుకెళ్ళి ఈ మార్గ మధ్యంలో ఈ దొంగచోటగా తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఇటు మళ్ళీ ఇటు నుంచి ఇలాగా కెన్వర్ట్ వెళ్ళి కెన్వర్ట్ నుంచి వద్దన్న ఉద్దేశంతో పోలీసులు కన్నుగప్పి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటే మా పోలీసు నైలు అండ్ రవీందర్ వాళ్ళ టీం అంతా కష్టపడి పట్టుకోవడం జరిగింది। తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఊర్టూర్ మండలంలోని హస్నాపూర్ గ్రామంలో రచ్చబండ ఏర్పాటు చేశారు। స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు। రాజీవ్ గాంధీ స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని జెడ్పీటీసీ చార్లతా రాథోడ్ తెలిపారు। ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు। రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ చేయకపోగా పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా కల్పించకపోవడం బాధాకరమన్నారు। ఈ కార్యక్రమంలో నాయకులు లింగంపల్లి చంద్రయ్య, సునీల్ కొల్లపల్లి, నర్సయ్య, మల్లారెడ్డి, గోవింద్, మదన్, వాజిద్, అశోక్, పృథ్వీ, గ్రామ రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు। సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం,
రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్ధంతి దేశవ్యాప్తంగా వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నారు. ఇవాళ మేము ఉట్నూర్ మండల్ ఆదిలాబాద్ డిస్టిక్ ఉట్నూర్ మండలంలో కూడా మా హస్నాపూర్ గ్రామంలో వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రచ్చబండ అనే కార్యక్రమం మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చేపట్టడం జరుగుతుంది. ఈ రచ్చబండ రైతుల కోసం, అంటే రైతులకు న్యాయం జరగాలి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి అనే ఒక ఉద్దేశంతో పార్టీ రచ్చబండ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో నిర్మించిన నూతన ఆలయంలో గ్రామదేవత పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే రాతూర్ బాపురావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా గ్రామస్తులు డప్పు చప్పులతో విగ్రహాన్ని ఊరేగించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాడి పంటలు బాగా పండాలని, పిల్లా పాపలను చల్లగా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గణేష్ రెడ్డి, ఎంపీపీ లక్ష్మీ రాజేశ్వర్, గ్రామ సర్పంచ్ మహేందర్, కిరణ్, తోట వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మండలంలోని సూకిడి గ్రామంలో గ్రామదేవత అయిన పోచమ్మ గుడి నిర్మాణం పూర్తి చేసి ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకొని మరి పోచమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మన గ్రామ ప్రజల మీద ఉండాలని, మరి తరతరాల నుంచి మన పెద్దలు ఈ యొక్క గుడిని సందర్శిస్తూ దర్శిస్తుంటూ మరి వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ మన యొక్క గ్రామం సుఖ సంతోషాలతో ఉంటున్నమాట. ఆ విశ్వాసం, ఆ భరోసా తరతరాల నుంచి గ్రామీణ ప్రాంతంలోని క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఆట స్థలాల ఏర్పాటు చేపట్టింది. ఆదిలాబాద్ మండలంలోని లోహరా గ్రామ పంచాయతీలో సర్పంచ్ అనసూయాబాయ్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శకుంతల ఆట స్థలాన్ని పరిశీలించారు. లోహరా ఎస్సీ గూడాలో ఒక ఎకరం స్థలాన్ని పరిశీలించామని, ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని ఆర్ఐ తెలిపారు. ఆమె వెంట టెక్నికల్ అసిస్టెంట్ రాజు, సెక్రటరీ రాహుల్ ఉన్నారు. తరుమల్ల ఇట్లా కాలువ తీసేస్తే అదే అయితే అదే అది ఒక పైపు కింది నుంచి వేస్తే ఈ సమస్యలు అని చెప్తాము. మేమైతే ఇప్పుడు 2:00 మీటింగ్ ఉన్నది కదా, నోట్ కెమెరా ప్రభుత్వ ఆదేశాల మేరకు లోహర గ్రామ పంచాయతీలో వచ్చి క్రీడాస్థలం గురించి క్రీడాస్థలము చూడడం జరిగింది. ఇక్కడ పీపీ ల్యాండ్ ఒక ఎకరం వరకు ఉన్నది. దీన్ని గవర్నమెంట్కు ప్రపోజల్ చేస్తున్నాము. విలేజర్స్ అయితే ఇప్పటి వరకు ఎట్లాంటి అబ్జెక్షన్ లేదని చెప్తున్నారు. అయినా సాయంత్రం వరకు దీని గురించి మాట్లాడి తీర్మానం ఇస్తే దానికి ప్రపోజల్ పంపుతామని. ఈవీ బులెటిన్ టాప్ న్యూస్, నెక్స్ట్ బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.